Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు ప్రశ్న, జగన్కు ఆ హక్కు లేదా? తాజాగా మరోసారి జూమ్లోకి వచ్చి కాసేపు గొంతు నొప్పి పుట్టించుకునే పనికి పూనుకున్నారు చంద్రబాబు. పాడిందే పాడరా, పాసి పళ్ళ దాసరా అన్నట్లుగా అమరావతి విషయంలో చెప్పిందే చెబుతున్నారు. మార్గ మధ్యలో అసత్యాలను అత్యంత సులువుగా, తన అసమర్థతను అత్యంత సునాయాసంగా వళ్ళివేస్తున్నారు. ఈ క్రమంలో జగన్ ముఖ్యమంత్రి అన్న విషయం మరిచారో లేక ఇంకా తానే ముఖ్యమంత్రిని అన్న భావనలో ఉన్నారో తెలియదు, కానీ జగన్ని ఉద్దేశించి అమరావతి విషయంలో నిర్ణయాలు తీసుకోవడానికి మీరెవరు అని ప్రశ్నిస్తున్నారు. 40 ఏళ్ల కెరీర్లో చంద్రబాబు ఎన్నడూ చూడని విక్టరీ జగన్ సంపాదించారు. ఆ స్థాయిలో జనం జగన్ని నమ్మారని అనాలో, ఆ స్థాయిలో చంద్రబాబుపై వ్యతిరేకత వ్యక్తపరిచారని భావించాలో తెలియదు, కానీ 2019 చంద్రబాబు తిరోగమనానికి పునాది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో అమరావతి భవనాలు అమ్మడానికి మీరెవరు, అమరావతి విషయంలో నిర్ణయాలు తీసుకోవడానికి మీరెవరు అన్న స్థాయిలో జగన్పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు చంద్రబాబు. అమరావతి చంద్రబాబుదా? అమరావతి రైతులు చంద్రబాబును నమ్మి రాజధానికి భూములు ఇచ్చారా? అమరావతి రెస్పాన్సిబిలిటీ చంద్రబాబుదా? అదే నిజమైతే రైతుల తరఫున చంద్రబాబు చేస్తున్న పోరాటం ఏది? నిజంగా భూములిచ్చిన రైతుల భవిష్యత్తు పైన, బ్రతుకు పైన చంద్రబాబుకు అంత శ్రద్ధ ఉంటే అమరావతి విషయంలో గ్రాఫిక్స్ కోసం అంత సమయం ఎందుకు వృధా చేస్తారు? అమరావతిని కాస్త భ్రమరావతిగా మార్చారనే విమర్శలు ఎందుకు మూటగట్టుకుంటారు? 2019 జనాల తిరస్కారాన్ని అంతలా ఎందుకు పొందుతారు? ఒకవేళ అమరావతి బాధ్యత ప్రభుత్వానిదే అయితే చంద్రబాబు ప్రశ్నిస్తున్న ప్రశ్నలకు విలువేది? అలా ప్రశ్నించే హక్కు చంద్రబాబుకి ఎక్కడుంది? ప్రభుత్వం చేస్తున్న పనులు నచ్చని పక్షంలో సూచనలు చేయాలి, విమర్శలు గుప్పించాలి. అంతేకాని అత్యధిక ప్రజల మెజారిటీతో చంద్రబాబు తన జీవితంలో కనీ విని ఎరిగిన మెజారిటీతో ప్రజల మద్దతుతో ముఖ్యమంత్రి అయిన వ్యక్తిని నీవెవరు, నీకేమి హక్కుంది అన్న స్థాయిలో ప్రశ్నించడాన్ని ఎలా చూడాలి? చంద్రబాబుకే తెలియాలి. భ్రమలను వేడాలి, వాస్తవంలోకి రావాలి, రైతులను ఏమార్చే పనులు మానుకోవాలి, తన హయాంలో ఎన్నో ఇబ్బందులు పడిన రైతులను ఇకపై అయినా ప్రశాంతంగా ఉంచేలా చూడాలి అని పలువురు సూచిస్తున్నారు.